మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ. రెక్కీ ఫస్ట్ లుక్ విడుదల వేడుకలో చిత్ర బృందం స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ. కొన్ని క్రైమ్ కథలు ఊహకి అందవు అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాక ఆదిలక్ష్మి సమర్పణ, ఎన్ఎస్ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యూనిక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా, క్రేజీ కమెడియన్ భద్రం సెకండ్ హీరోగా ఇప్పటివరకు తన కెరియర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ చాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రం ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న రెక్కీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న రెక్కీ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జమినీ కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. నాగరాజు, ఉండ్రమట్ట, దేవీచరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్ శక్తి స్వరూప్, ఆర్ట్ రాజు, కెమెరా వెంకట్ గంగాధరి, ఎడిటర్ కేఎల్వై పాపారావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ చిన్న, ప్రొడక్షన్ మేనేజర్ నాగార్జున, సమర్పణ శ్రీమతి సాక ఆదిలక్ష్మి, నిర్మాత కమలకృష్ణ, కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం ఎన్ఎస్ఆర్ ప్రసాద్.